అగో అగో సూర్య సార్ వచ్చిండు. అక్కడున్నారు. సింహాద్రి. సింహాద్రి, ఆనంది గురించి ఏమైనా తెలిసిందా? లేదు సారు, అలా ఫోన్లు అయితే కలుస్తలేవు. ఏంది లైరమ్మ ఇది? నా బిడ్డను జర పైలంగా చూసుకోమని దాని చేతిని మీ చేతిలో పెడితే ఎట్లానైనా వదిలేసేది? వదిలేసింది నేను కాదు పద్మమ్మ, మీరు. మీరు అసలు ఆనంది అమ్మననలేనా? కన్న బిడ్డని ఎవరైనా ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? నాకు ఒక కూతురుంది, దాని మీద ఇంకెవరైనా ప్రేమాభిమానాలు చూపించవచ్చు, కానీ నా అంత ప్రేమ ఎవరు చూపించలేరు కదా. నా కూతురు మీద నా అంత ప్రేమని నేను తప్ప ఇంకెవరో ఎలా చూపించలేరో, నా కూతురు కూడా నా మీద ఉన్నంత ప్రేమని ఇంకెవరి మీద చూపించలేదు. అంత ప్రేమని ఇంకెవరికి వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలని మీరు ఎలా నిర్ణయం తీసుకోగలిగారో నాకైతే అర్థం కావడం లేదు. అత్తమామ వచ్చిర్రు. అవు, మళ్ళా లాయరమ్మ సూర్య సార్ ఎట్లా వచ్చిర్రు? నువ్వు ఫోన్ చేసినావా? లేదు సీను, నేనేం కాల్ చేయలేదు. ఏమైంటది? అయితే మామనే చేసి ఉంటాడు. మీరు కొంచెం కూడా ఆలోచన లేకుండా చేసిన పనికి ఇక్కడ ఆనంది ఎంత బాధపడి ఉంటుందో తర్వాత అయినా మీకు అర్థం కాలేదా? సారు, తప్పు మాదే. తప్పు కాదు సింహాద్రి, ఇది మీ కన్న కూతురికి మీరు చేస్తున్న మోసం. కాలేజ్కి వెళ్ళిన అమ్మాయి టైం దాటిన తర్వాత కూడా ఇంకా ఇంటికి రాకపోతే కంగారు పడుతూ 10 సార్లు ఫోన్ చేసే నువ్వు, కూతురు ఎక్కడ ఫోన్ చేస్తుందో అని స్విచ్ ఆఫ్ చేసుకున్నావు అంటే నిన్నేమని అర్థం చేసుకోవాలి?